చెన్నైలోని 199 ఏళ్ల పురాతనమైన మద్రాస్ లిటరీ సొసైటీ లైబ్రరీ కాలగమనంలో కలిసిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై విద్యార్థులు, యువ ప్రొఫెసర్లు ఒక బృందంగా ఏర్పడి పాడైపోయిన పుస్తకాలను పునరుద్ధరిస్తున్నారు. దేశంలోనే అతి పురాతన గ్రంథాలయాల్లో ఒకటైన ఈ లైబ్రరీలో దాదాపు 57,000 పుస్తకాలు ఉన్నాయి. దాదాపు 2 ఏళ్ల నుంచి విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని దశల వారీగా బాగు చేస్తున్నారు. వివిధ రసాయనాలతో చెదపట్టిన పుస్తకాలను శుభ్రం చేస్తూ ఉన్నారు. గత 2 ఏళ్లలో 2,000కు పైగా పుస్తకాలకు పూర్వరూపం తెచ్చారు. ఈ చారిత్రక గ్రంథాలయాన్ని కాపాడేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమే కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.